తమ సమస్యలు పరిష్కరించాలంటూ విశ్రాంత ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. నగరంలోని పిఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు వంగా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తానయ్యకు వినతి పత్రం అందజేశారు. పిఎఫ్ అధికారులు సానుకూలంగా స్పందించారని వంగా వెంకటేశ్వర్లు అన్నారు. రిటైర్ ఉద్యోగులకు 7,500 రూపాయల వేతనంతో పాటు డిఏ అందించాలన్నారు. భార్యాభర్తలకు మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్, సెక్రటరీ ఈ తిరుపతిరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, సురభి శంకరయ్య, ఏఎం రెడ్డి, లక్ష్మణ్ రాజు, నారాయణ, రామచంద్రం, అస్లం పాషా, డి రాములు, మహేష్, ఎండి రహీముద్దీన్, మల్లయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు మరి ఈనాడు 12/1/2024 రోజున మరి పిఎఫ్ కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. మరి వీరి ద్వారా మన పిఎఫ్ మన కార్మిక శాఖ మంత్రికి వీరి ద్వారా పంపించడం జరుగుతుంది ఢిల్లీకి. మరి ఈరోజు మనం కార్మికులందరం వచ్చి మన పెన్షన్ గురించి 7,500 ప్లస్ డిఏ ఇవ్వాలని చాలా రోజు కొట్లాడుతున్నాం. అట్లాగే అశోక్ రావత్ గారు మన కోసం, వారికి పెన్షన్ ఉన్నా కూడా వారు మన కోసం పోట్లాడి ఈరోజు అక్కడ ఎన్నో అవస్థలు పడుతూ ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని చిత్రహింసలు పెట్టడం జరిగింది. అయినా కూడా ఊరుకోకుండా మన గురించి వారు పెన్షన్ గురించి వారు పోట్లాడుతున్నారు. గుర్తించుకోవాలి, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈసారి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పెన్షన్ రాకపోతే, ఇప్పుడు రాకపోతే రాదు. కాబట్టి మనం బలంగా గట్టిగా ధర్నాలు చేసి మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నదని నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ఆల్ ఇండియా కమాండర్ అశోక్ రావత్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్పిఎఫ్ అన్ని కార్యాలయంలో పిఎఫ్ ఆఫీసు ముందర ధర్నా చేయడం జరిగింది. మాకు పెన్షనర్ 7,500 ప్లస్ డీవే ఇవ్వాలని ఈరోజు పిఎఫ్ ఆఫీసర్కు సమర్పించడం జరిగింది, మళ్ళీ మెమరడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా భవిష్యత్తులో పార్లమెంటులో సమావేశము, బడ్జెట్ సమావేశం జరుగుతున్నందున వారికి ఒత్తిడి తేవాలని ఈ నెల ముప్పై నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కావున మా ఈపీఎస్ పెన్షన్ గురించి 7,500 ప్లస్ డిఏ గురించి ఒత్తిడి తేవాలని మేము అన్ని కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది.